హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కోమలాస్ విఎస్పి కార్నర్. ఈరోజు మన కార్నర్లో వచ్చేసి హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? హీట్ స్ట్రోక్ అంటే అందరికీ తెలిసిన విషయమే. మన సమ్మర్లో వేడి ఎక్కువ, మన అట్మాస్ఫియర్ టెంపరేచర్ వచ్చి 40 నుంచి 45-47 వరకు పెరిగిపోతుంటుంది. అలాంటప్పుడు మనం బయట తిరిగినప్పుడు హీట్ స్ట్రోక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది వచ్చి 40 నుంచి 45 వరకు ఉంటుంది అన్నమాట హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచరు. ఆ తర్వాత వచ్చి హీట్ స్ట్రోక్కి ఇమీడియట్గా వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అలాగే మన ఈ హీట్ స్ట్రోక్ని మనము ట్రీట్ చేయకపోతే హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, మజిల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ ఈ ట్రీట్మెంట్ కూడా డిలే అయిందనుకోండి, అప్పుడు వచ్చే సీరియస్ కాంప్లికేషన్స్, ఒక్కొక్కసారి డెత్ కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత హీట్ స్ట్రోక్కి ఉన్న లక్షణాలు ఏంటి అనుకుంటే, మనం మామూలుగా హీట్ స్ట్రోక్ వచ్చింది అన్నప్పుడు మనం ఎండలో తిరిగాము, ఎండలో తిరిగినప్పుడు ఏమేమి లక్షణాలు మనకు కనిపిస్తాయి హీట్ స్ట్రోక్ తగిలింది అని తెలుసుకోవడానికంటే, మామూలుగా మన బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మన మెంటల్ స్టేటస్, అంటే మన బిహేవియర్లోనూ చాలా చేంజెస్ వస్తాయన్నమాట. కన్ఫ్యూజన్ అయిపోవడము, తర్వాత వచ్చి మన మాట తడబడము, ఇరిటేషన్గా ఉండడము, తర్వాత వచ్చి సీజర్స్, కోమా, ఆ తర్వాత మన స్కిన్లో వచ్చేసి స్కిన్ డ్రైగా ఉండడం ఒకటి, తర్వాత వచ్చి మన స్కిన్ టచ్ చేసినప్పుడు చాలా హాట్గా ఉండడము, రెడ్ ఫ్లషెస్, అంటే చాలా స్కిన్ అంతా ఎర్రగా అయిపోవడము, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్క కొన్ని కొన్ని కండిషన్స్లో ఉంటే వామిటింగ్స్, నాజీగా ఉండడము, తర్వాత వచ్చి మన హార్ట్ రేట్ వచ్చి ఎక్కువ గుండెదడ అంటారు, ఎక్కువ పెరిగిపోవడం అన్నమాట హార్ట్ రేటు. ఆ తర్వాత మనము గాలి తీసుకొని వదిలేటప్పుడు కూడా మన శ్వాస అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, ఆయాసం ఉందా అన్నట్లు ఉండే ఛాన్సెస్. ఈ లక్షణాలన్నీ, మన హీట్ స్ట్రోక్ వచ్చిందంటే ఈ లక్షణాలన్నీ ఎక్కువగా ఉంటాయి, పర్టికులర్గా సమ్మర్లో. మనకి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఒకవేళ లైట్గా ఉన్నాయి, లేకపోతే అలాంటి లక్షణాలు ఏమైనా లైట్గా ఉన్నట్లయితే మనం ఇంటి దగ్గర కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఏంటంటే మెయిన్ వాతావరణం, ఈ ఎండలో నుంచి మనము కూల్గా ఉన్న ప్రాంతానికి కానీ చల్లని ప్రదేశానికి కానీ మనం వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఏదైనా ఎక్సెస్ క్లాతింగ్స్ ఏదైనా ఉంటే వాటిని అన్నింటినీ తీసేసేయాలి. ఆ తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా వచ్చి మన బాడీని అయితే, ఓవర్ హీట్ అయిన పర్సన్ అయితే మనము వెంటనే కూల్ చేయాలన్నమాట. దాంట్లో ఏంటంటే ఫస్ట్ కూల్ వాటర్ టబ్లో ఉంచడం ఒకటి, తర్వాత వచ్చి కూల్ వాటర్తో స్ప్రే చేయడం ఒకటి, లేదంటే బ్లాంకెట్స్, కూల్ బ్లాంకెట్స్ వాటర్లో డిప్ చేసేసి బాడీ అంతా కవర్ చేయడం ఒకటి, ఆ తర్వాత వచ్చి ఐస్ ప్యాక్స్ అప్లై చేయడము అలాంటివి, లేకపోతే స్పంజ్, కోల్డ్ స్పాంజింగ్ అలాంటివి కూల్ వాటర్లో డిప్ చేసి మొత్తం బాడీ అంతా కవర్ చేయడము, స్ప్రే చేయడము, కూల్ షవరు ఇవన్నీ కూడా వాడడం వల్ల మనము ఈ హీట్ స్ట్రోక్ నుంచి కూడా మనము ఇమీడియట్గా బయటపడవచ్చు. ఆ తర్వాత వచ్చి కారణాలు ఏంటి, అసలు మనము ఎండలో తిరిగినంత మాత్రాన్ని ఇవన్నీ వచ్చేసారంటే అవును, నిజంగానే వస్తాయి. మెయిన్ ఎందుకు వస్తుంది అంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్. మనము ఎండలో ఏదో బయటకు వచ్చాం, ఏదో పని మీద ఎక్కువసేపు ఎండలో మనము తిరగడం వల్ల వచ్చేసి ఇది కూడా ఒక కారణం అన్నమాట హీట్ స్ట్రోక్ తగలడానికి. ఆ తర్వాత వచ్చి ఓవర్గా ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే మెయిన్గా పర్టికులర్గా వచ్చేసి మన లేబరర్స్ కానీ ఎక్కువసేపు బయట పని చేసే వాళ్ళని కానీ వాళ్ళంతా ఎక్కువ ఎక్స్పోజ్ అంటే వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి బట్టలు కూడా ఎక్కువ టైట్ ఫిట్టింగ్, తర్వాత వచ్చేసి ఎక్కువ బట్టలు కూడా మీద ఉండడం వల్ల కూడా మన బాడీలో ఉన్న టెంపరేచర్ అంతా ఎవాపరేట్ అవ్వకుండా చేస్తాయన్నమాట బట్టలు, అప్పుడు కూడా ఈ హీట్ స్ట్రోక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత డ్రింకింగ్ ఆల్కహాల్ అన్నమాట, ఆల్కహాల్ కూడా ఎక్కువ డ్రింక్ చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఎవాపరేట్ అవ్వకుండా ఇనెబిలిటీ అయిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చి డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే మెయిన్ వాటర్ దాకపోవడం. మనం ఎండలో తిరిగేస్తున్నాము కానీ వాటర్ దాగట్లేదు, అప్పుడు మనకు ఇన్సఫిషియంట్ అయిపోవడం వల్ల కూడా మనం హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే, ఈ హీట్ స్ట్రోక్లో మెయిన్ ఏజ్ అన్నమాట. ఒక ఏజ్ దాటిన తర్వాత అబౌ 60 ఇయర్స్ కానీ అలా, తర్వాత వచ్చేసి
ఈ అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు సడన్గా ఎక్స్పోజ్ అవ్వడం కానీ, తర్వాత వచ్చి కొన్ని క్రానిక్ డిసీజెస్ అంటే చాలా కాలం నుంచి లంగ్ డిసీజ్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ, తర్వాత వచ్చి ఇంకేమన్నా క్రానిక్ డిసీజెస్ డయాబెటిక్ హైపర్ టెన్సివ్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పోజర్ అవ్వకూడదు అన్నమాట సన్కి. సన్ ఎక్స్పోజర్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంకా కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు మెయిన్గా, వాళ్ళకు కూడా అంత స్టెబిలిటీ ఉండదు, ఈ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు చిన్నపిల్లలు. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడూ కూల్ ప్రాంతంలో కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండి వర్క్ చేసేవాళ్ళు సడన్గా బయట ఎండలో తిరిగినట్లయినా కూడా వీళ్ళకు కూడా ఎక్కువ హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చి కాంప్లికేషన్స్ వచ్చేసి మెయిన్ వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి, లంగ్స్ కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత ఇంకొక పెద్ద కాంప్లికేషన్స్ ఏంటంటే హీట్ స్ట్రోక్ మనము చాలా చిన్నది అనుకుంటాము, డెత్ అయ్యే ప్రమాదం అంటే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది రెంట్లో. మెయిన్ మనము ఇంకా ఈ హీట్ బర్న్స్ నుంచి హీట్ స్ట్రోక్స్ నుంచి మనము ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే మెయిన్ వచ్చి లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్, మెయిన్ కాటన్ క్లాత్స్ అయితే ఇంకా బెస్ట్. లైట్ వెయిట్ క్లాత్స్ అంటే మరీ హెవీగా ఉండేట్టు కాకుండా, మరీ ఎక్కువ ఉండేట్టు కాకుండా పలచగా ఉండేటట్లునూ సింగిల్గా ఉండేట్టు వేసుకుంటే బెస్ట్. తర్వాత ప్రొటెక్షన్ అగైన్స్ సన్ బర్న్స్ అంటే మనం మెయిన్గా బయట వెళ్తున్నాం అన్నప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడమో, తర్వాత అంబ్రెల్లా గొడుగులు లాంటివి క్యారీ చేయడం వల్ల కూడా మనము ఈ హీట్ స్ట్రోక్స్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసి బయట వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడము, ఆ తర్వాత వచ్చి సన్స్క్రీన్ లోషన్స్, మనం బయట వెళ్తున్నామని తెలిసినప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ కానీ అలాంటివి అప్లై చేసుకొని వెళ్ళడము. అది కూడా మనం ఏమైనా స్వెట్టింగ్ వచ్చేసి ఆ సన్స్క్రీన్ లోషన్ అంతా పోతుంది అన్నప్పుడు కానీ, లేకపోతే మనం ఏమైనా స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఆ లోషన్ అంతా పోయిందంటే మనం రీఅప్లై చేసుకోవచ్చు అంత సన్స్క్రీన్ లోషన్ని, ఎవ్రీ 2 అవర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఎక్కువ వాటర్ తీసుకోవాలి, మనం బయట వెళ్తున్నామంటేనే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే కూడా మనము ఈ సన్ స్ట్రోక్ నుంచి మనం ఈజీగా మనము బయటపడవచ్చు. ఆ తర్వాత రెస్ట్, మనం ఒకవేళ ఎక్కువసేపు కాకపోయినా కొంతసేపైనా మనము సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నామంటే మనము కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకునేటట్లు ఉండాలి. కూల్ ప్రదేశంలో, కూల్గా ఉన్న ప్రదేశంలో మనము రెస్ట్ తీసుకొని ఉండాలన్నమాట. ఇవి మనము ఈ నేను చెప్పినవన్నీ మనం పాటించగలిగితే ఈ సన్ స్ట్రోక్ నుంచి, ఇప్పుడు ఉన్న బయట అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్స్ నుంచి మనము ఈ హీట్ స్ట్రోక్స్ వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనము మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే, యూస్ఫుల్గా ఉంటుందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.